అన్ని సీన్లు ఇట్లా పని పెడతాడు. మా ప్రెసిడెంట్ సార్ ఫోటోది ఈరోజు 44వ వార్డు 35వ వార్డు గతంలోని 34 8వ వార్డు ఆ ప్రాంతంలో ప్రచారం చేస్తున్న భాగంగా నన్ను ఆహ్వానించిన ఈ ప్రాంత టీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గడపకు వెళ్ళి కారు గుర్తు కొట్టేయాలని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. లడ్డుకాజా హోటల్ ప్రాంతం నుండి మేము ప్రారంభించినాం. అక్కడ నుండి వస్తూ ఉంటే ప్రతి చోట కూడా మహిళలు కానీ పెద్దలు పిల్లలు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ తప్పకుండా ఈసారి జగిత్యాల కౌన్సిలర్లుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి కూడా వాళ్ళు మాట ఇస్తూ ఉన్నారు. గతంలో నాపై నమ్మకం ఉంచి ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున గెలిపించారు. దానికి అనుగుణంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో కూడా ఎక్కడైతే నిలబడటం కింద అంతా కూడా వీటీ రోడ్ వేయడానికి మొత్తం టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో చాలా అభివృద్ధి ఎంత ఉన్నది, వేగవంతంగా ఇంట్లన్నీ కూడా చాలా ఇరుకైనవి. కొంతమంది ప్రజలు ఇండ్ల విషయం అడగడం జరిగింది. గతంలోనే చెప్పడం జరిగింది నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పిన మాట ప్రకారం తప్పకుండా చేస్తాం. ముఖ్యంగా అక్కడ నీటి సమస్య బాగా ఉండడం వల్ల కాంట్రాక్టర్ పని అర్ధాంతరంగా ఇచ్చిపెట్టిపోయిండు. ఆ నీటి సమస్య ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వర్షాలు పడడం ద్వారా కొంత తీరింది, కొంత మేరకే. ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో బోర్లు పడట్లేదు. సో మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా అక్కడికి వేయించుదామని చెప్పండి, వేయించడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలామంది బీడీ కార్మికులు ఉంటారు, వాళ్ళందరూ కూడా పెన్షన్ రావడంతో చాలా సంతోషంగా కూడా ఉన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు అందరూ కూడా. మరి ఇదే ప్రాంతంలో వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళందరూ కూడా పట్టణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి వ్యాపారాలు పెరగడం, అదేవిధంగా యువతకు కూడా సొంతంగా కూడా చేసుకోవడానికి కూడా అవకాశాలు పెరిగాయి. మరి ఇదంతా గుర్తింపు వచ్చింది జగిత్యాల జిల్లా అవ్వడం వల్లనే. జగిత్యాల జిల్లా అయిందంటే తెలంగాణ రావడం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం వల్లే అని చెప్పి ప్రజలందరూ కూడా సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని ఓట్లతో ప్రీతం నాయకులు కవిత గారు ఓడిపోయింది. ఆ పొరపాటు మళ్ళీ జరగద్దని చెప్పి ఇక్కడ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి మా విన్నాంటి ఉంటా ఉన్నారు. వారందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జగిత్యాల పట్టణ అభివృద్ధికి నేను కృషి చేయాలంటే నాకు అండగా ఈ మున్సిపల్ కౌన్సిలర్స్, చైర్మన్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆవశ్యకతను గుర్తించి ప్రజలందరూ కూడా కారు గుర్తుపై ఓటేయాల్సిందిగా కోరుతాము.